అండి ప్రస్తుతం మా ఇల్లు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని సామాన్లు అన్నీ తర్వాత అయితే ఇలా ఉందనమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మాకైతే వర్షం పడుతుంది మళ్ళీ భయం వేస్తుందండి వర్షం పడితే మళ్ళీ ఇంకా అది మర్చిపోలేకపోతున్నాం అనమాట అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంతవరకు వచ్చిందండి ఇంకెంత క్లీన్ చేసినా కూడా ఇంకా అక్కడక్కడైతే మట్టి అయితే ఉంటూనే ఉందన్నమాట ఇంకా రోడ్లన్నీ కూడా ఇలా అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఇంకా మోటర్ అయితే రాలేదండి ఇంకా తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదండి గోడలకు ఉన్న చెమ్మ కూడా ఇంకా అయితే ఆరలేదండి ఎంత ఎండ గట్టిగా వేసినా కూడా ఆ చెమ్మ అయితే అలా ఉండిపోయింది ఇంకా లోపలంతా కూడా ఇలా నీట్గా అయితే సర్దేసుకున్నాం అన్నమాట బట్టలు ఇంకా సర్ సామాన్లు అవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇలా ఉంది కబోర్డ అయితే ఇలా సర్దుకున్నామండి అన్నీ ఇంకేంటంటే మ్యాక్సిమం ఈసారి కింద ఏం పెట్టుకోకుండా ఏమైనా వాటర్ వచ్చినా తీసేసుకునే విధంగా అయితే సర్దుకున్నామండి తర్వాత గోడలన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఏది కూడా వదలకుండా అన్నీ కూడా కిటికీలు ఇంకా గోడలు డోర్లు ప్రతి ఒక్కటి అన్నీ కూడా తుడుచుకున్నామండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నాయి ఇల్లు కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదండి వంటగదిలు అయితే ఇక్కడి వరకు అయితే వచ్చేసాయి అనమాట వాటరు వంటగది హాలు కొంచెం డౌన్గా అనమాట అందువల్ల ఆ వాటర్ అంతా కూడా ఎక్కువైతే నిలిచిపోయి ఉన్నాయండి హాలును తర్వాత కిచెన్లో ఆ సామాన్లు కూడా పాడవడానికి రీజన్ ఏంటంటే ఇంకా పళ్ళం అవడం వల్ల ఈ రెండు రూ రెండు రూమ్లో వాటర్ ఎక్కువ ఉండిపోయి అది ఇలా సామాన్లు అన్నీ తడిచిపోయాయి ఇప్పుడు ఏంటంటే వాడుకునే వరకు ఉంచేసుకుని వాడుకొని అన్నీ కూడా పైన అయితే పెట్టేసామండి ఒకసారి మునిగిన తర్వాత రెండోసారి అయినా జాగ్రత్త పడాలి కాబట్టి ఇంకా అందుకని అలా సర్దేసుకున్నాం అన్నమాట చూస్తున్నారు కదండి ఇంకా తడైతే అలాగే ఉండిపోయిందండి ఇంకా మినరల్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నామండి మామూలు వాటర్ అయితే ప్రెజెంట్ అయితే యూజ్ చేయకూడదు కొన్ని రోజులు తర్వాత యూస్ చేద్దాము అని చెప్పి ఇంకా మినరల్ వాటర్ అయితే యూజ్ చేస్తూ ఉన్నామండి ఇంకా చూపిస్తున్నాను అంతవరకు అయితే వాటర్ వచ్చాయని చెప్పి చెప్పి చూపిస్తున్నాను ఇంకా అన్నీ కూడా పైన అయితే పడేసి మిగతా సామాన్ల వరకు అయితే కింద అయితే ఉంచుకున్నామండి చూస్తున్నారు కదా హాల్లో కూడా అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాయి మెయిన్ హాల్లో కిచెన్లో రెండు రూమ్లో అయితే బాగా ఎక్కువైతే వాటర్ వచ్చాయనమాట డోర్ చూడండి ఆ నాని నాని ఆ వాటర్కి ఇక డోర్ కూడా అయితే పాడైపోయింది అంతా కూడా పైన ప్లేవుడ్ అంతా కూడా పైకి అయితే లేచిపోయింది అనమాట ఇంకా అయితే బాగా పైకి ఉబ్బినట్టయితే లేచిపోతుందండి ఇంకా డోర్ కూడా అయితే సరిగ్గా పట్టట్లేదండి చెక్క అయితే వాటర్లో నానిపోతే ఇంకా అలా అయిపోతుంది కదా ఇంకా అందువల్ల అలా అయితే అయిపోయిందనమాట ఇంకా ఈసారి అయితే ఇంకా కొంచెం గోడలకి గ్యాప్ ఉంచేసేసి ఇలా మంచాన్ని అయితే ఇలా ప్లేస్ అయితే మార్చామండి ఎందుకంటే ఇంకా స్మెల్ అయితే ఇంట్లో వస్తూనే ఉందన్నమాట ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా స్మెల్ అయితే వస్తుంది ఒకరోజు మనం డోర్స్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ డే తీస్తే మాత్రం ఇంకా స్మెల్ కూడా అలాగే ఉందండి ఎంత మనం సాంబ్రాణి వేసినా కర్పూరాలన్నీ వెలిగించినా కూడా ఇంకా బ్యాడ్ స్మెల్ అయితే అలా ఉంది ఇప్పుడు బట్టలన్నీ కూడా ఇలా కప్బోర్డ్లు అయితే ఇలా అనమాట చూపిస్తున్నానండి ఇక్కడ డోర్ అయితే ఊడిపోయింది కదా అని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా బట్టలు ఏంటంటే పిల్లలు కొన్ని బో బట్టలు చెప్పాను కదా కొట్టడానికి అయితే ప్రిపేర్ అవుతున్నానని చెప్పి అవన్నీ ఫ్రాక్స్ అవన్నీ కుడతాను నెక్స్ట్ గోడలు చూడండి ఎంత క్లీన్ చేసినా కూడా అలా ఉన్నాయని చెప్పి గోడల్ని కూడా అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అయితే డస్కులు పడేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా బాగా మునిగింది కదండి అదంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందనమాట బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్లయితే అక్కడ వరకు అయితే వాటర్ వచ్చేసాయి ఇదిగోండి చూడండి ఆ వాటర్ వచ్చిన అర అయితే మీకు ఇంకా కనిపిస్తుంది కదా అదంతా కూడా ఇంకా బాత్రూంలోనూను తర్వాత బయట నుంచి వాటర్ అయితే వచ్చేసి అలా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ అయితే వచ్చాయి అనమాట బాత్రూంలో కూడా చాలా నిండింది అన్నమాట బాత్రూంలో వాటర్ అంతా కూడా ఇప్పుడు నీట్గా సర్దుకున్న తర్వాత హౌస్ అంతా ఇలా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఆన్ అవ్వలేదండి చూపిస్తూ ఉన్నామండి ఫ్రిడ్జ్ చెక్ చేపించి చూపిస్తూ ఉన్నాం అనమాట ఇదంతా ఫ్రిడ్జ్ అంతా ఇలా ఉంది ఇంకా ఆన్ అవుతుందో లేదో అనేది చూడాలి ఒక మేబీ ఆన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు కాకపోతే భయం వేస్తుందండి అంటే వాటర్లో నానిపోయింది కదా ఒకవేళ ఆన్ అవుతుందో లేదో అని చెప్పి భయం వేస్తుంది తర్వాత గుమ్మాలు ఏంటంటే సిమెంట్ గుమ్మాలండి నానిపోయి గుమ్మాలు కూడా అయితే అలా అయిపోయాయి అనమాట చెక్క అయినా సరే సిమెంట్ అయినా ఏదైనా సరే నీళ్ళలో నానితే ఏ వస్తువులైనా సరే పాడైపోతాయండి ఇంకా బయట కూడా కొన్ని సర్దలేదనమాట ఆరిన తర్వాత సర్దుదామని చెప్పి వదిలేసామండి ప్రస్తుతం వరద తర్వాత అయితే ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది నెక్స్ట్ ఏంటంటే త్వరలోనే ఇంకా మళ్ళీ హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాలి మంచి ఇల్లు దొరకంగానే హౌస్ అయితే తప్పకుండా అయితే షిఫ్ట్ అవుతావు అనమాట ఇదండి వరద వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా ఇలా అయితే నీట్గా సర్దుకున్నాము తర్వాత ఇంకా దివాన్ కాట్ ఉంది కదా దివాన్ ఖాట్ పరుపునైతే మీరు బయట అయితే పడేసాం తర్వాత కొనుక్కోవచ్చు అన్నట్టు ఇంక పడేసాం చూడండి అది కూడా చూపిస్తూ ఉన్నాను పడేసాం అని చెప్పి ప్రస్తుతానికి ఇలా కొన్ని రోజులైతే వాడేద్దాం పరుపు లేకుండానే అని చెప్పి ఇలా వాడుతూ ఉన్నాం అనమాట కూర్చోడానికి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా అయితే కామెంట్